విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంపీ సత్యవతి నిధులు పార్టీ ఆవిష్కరణ రోజు అభివృద్ధికి బీజం వేసిన చైర్పర్సన్ ఆదిలక్ష్మి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలోనే అభివృద్ధికి అడుగులు వేస్తున్న చైర్పర్సన్ నర్సీపట్నం మున్సిపాలిటీకి అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి ద్వారా నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి తోడ్పడిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాయకులంతా బిజీగా ఉంటే చైర్పర్సన్ మాత్రం ప్రత్యేకంగా అభివృద్ధిపై దృష్టి సారించారు. పార్టీ ఆవిష్కరణ రోజు ఎంపీ కార్యాలయానికి వెళ్లి సుమారు 50 లక్షల నిధులు నర్సీపట్నం మున్సిపాలిటీకి కేటాయించేందుకు హామీ తీసుకున్నారు. దీంతో పాటు నర్సీపట్నంలో అవిధ్ సెంటర్లోను పార్టీ కార్యాలయంలోను ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. పార్టీకి నష్టం వాటిల్లే పనులు చేసేవారిని ఎమ్మెల్యే నిశితంగా పరిశీలన చేస్తున్నారని కొంతమందిపై వివరణ అడిగితే సున్నితంగా కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకులు గుడబండి నాగేశ్వరరావు, జిఎన్ఆర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చోటి, నర్సీపట్నం దేవస్థానం చైర్మన్ దనిమిరెడ్డి నాగు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు లగుడు స్వామి అయ్యన్న, వైసీపీ నాయకులు తానేటి జాన్, గంటా లలిత మరియు నర్సీపట్నం మున్సిపాలిటీ నుండి మరికొంతమంది వైసీపీ నాయకులు దనిమిరెడ్డి ప్రసాద్, కర్రి గోవిందరావు పాల్గొన్నారు. థ్యాంక్ యూ టీవీ8 వైజాగ్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అసెంబ్లీ ఉన్న కారణంగా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధి అందరి సమక్షంలో ఇంత వైభవంగా మన ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరగడం చాలా సంతోషకరమైన విషయం. సో దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2011 మార్చి 11 పార్టీని స్థాపించడం అవనివ్వండి, 12 తారీఖున జెండా ఆవిష్కరించడం అవనివ్వండి కానీ ఆ రోజు నుంచి మొదలైన ఈ ప్రయాణం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ పెద్దల